హలో, ఈ వీడియోలో ఈరోజు మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లోని ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్ చూద్దాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ 2 మోడల్ పేపర్ ఇంగ్లీష్. ఇంతకుముందు వీడియోలో మనం బ్లూ ప్రింట్ తెలుసుకున్నాము, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని. ఇప్పుడు వాటి మీద ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్ అని దాని గురించి మనం చూద్దాం ఎలా ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చారా లేదా అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాము. హెడింగ్ చూడండి, ఇక్కడ ఇస్తున్నారు నాగార్జున, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని చెప్పి. సో మన మోడల్ పేపర్లో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దట్ దే ఆల్సో కెన్ నో దిస్ అని లైక్ చేయండి. దీన్ని సాధ్యమైనంత వరకు షేర్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ నేను చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, మెయిన్ టాపిక్లోకి వెళ్దాము. మోడల్ పేపర్ అన్నాము, హెడింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అన్నారు. ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 2, ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ టెక్స్ట్ బుక్ పేరు అది, ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 2 అంటే సెకండ్ సెమిస్టర్లో ఉన్నదని 2 అంటున్నారు, ఫస్ట్ సెమిస్టర్లో 1 అన్నారు. ఓకేనా, ఈ బుక్కి సబ్ టైటిల్ ఏంటంటే ఏ కోర్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ సంబంధించి ఒక కోర్స్ ఇది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే దానికి సంబంధించిన మోడల్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏ సెమిస్టర్? సెకండ్ సెమిస్టర్, సెమిస్టర్ 2, అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది హెడింగ్లో. నెక్స్ట్ లైన్ చూద్దాము. మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ ఉంటాయి, 100 మార్క్స్లో 25 ఇంటర్నల్స్ ఉంటాయి, అండ్ 75 మార్క్స్ థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ అండ్ టైం మనకి 3 అవర్స్ టైం ఇస్తారు, 3 గంటల టైం ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. మనం అనుకున్నాము బ్లూ ప్రింట్లో 3 సెక్షన్స్ ఉంటాయని, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ముందుగా సెక్షన్ ఏలోకి వెళ్దాము. సెక్షన్ ఏలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి 3 పార్ట్స్ నుండి. 5 యూనిట్స్ ఉన్నాయి మనకి సిలబస్లో, 5 యూనిట్స్లో టెక్స్ట్ బుక్ పార్ట్ లెసన్స్ ఉన్నాయి కొన్ని, ప్రోజ్, పోయట్రీ అండ్ షార్ట్ స్టోరీస్ అని. వాటిల్లో నుండి ప్రోజ్ నుండి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 4 క్వశ్చన్స్ ఇస్తారు, 2 ఆన్సర్ చేయాలి అని అనుకున్నాం బ్లూ ప్రింట్లో, ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్క్స్ అనుకున్నాము. ఇక్కడ కూడా ఈ మోడల్ పేపర్ చూద్దాము. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 50 వర్డ్స్ ఈచ్, 2 x 5 10 మార్క్స్ అంటున్నారు. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాము, 4 క్వశ్చన్స్లో 2 ఆన్సర్ చేయండి, 50 వర్డ్స్లో ఒక 50 పదాలు వాడి ఆన్సర్ ఇవ్వండి. ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్కులు ఇస్తాము, టోటల్గా 10 మార్క్స్ అని అంటున్నారు. వాటిలో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 1, 4 క్వశ్చన్స్ ఇస్తారు కదా, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. వాట్ డస్ బర్ట్రాండ్ రసెల్ సే వెన్ ఎ పర్సన్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ గెట్టింగ్ యాంగ్రీ అబౌట్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్? బర్ట్రాండ్ రసెల్ రాసిన హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే ఒక లెసన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కోపం వస్తూ ఉంటుంది, ఒకరి మీద ఒకరికి కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని మనం ఏం చేయాలనే దాని గురించి, ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని గురించి బెర్ట్రాండ్ రసెల్ గారు ఏం చెప్పారనేది క్వశ్చన్. యూనిట్ 1లో హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే ఒక లెసన్ నుండి ఇచ్చారు, ఇది ప్రోజ్ లెసన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. హౌ కెన్ వన్ గార్డ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ అకార్డింగ్ టు రసెల్? ఇది కూడా బెర్ట్రాండ్ రసెల్ రాసిన సేమ్ లెసన్ నుండి తీసుకున్నారు ఈ క్వశ్చన్ కూడా. ఏ క్వశ్చన్ కూడా సేమ్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనే టాపిక్ నుండి తీసుకున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ నుండి మనల్ని మనం ఎలా గార్డ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అని రసెల్ గారు చెప్తున్నారు. ఆయన అభిప్రాయం ఏంటనేది రాయమంటున్నారు, అది క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. హౌ డస్ రస్కిన్ బాండ్ బ్రింగ్ అవుట్ ద నెరేటర్స్ మీటింగ్ విత్ ద గర్ల్? రస్కిన్ బాండ్ గారు రాసిన ఒక కథ ఉంది, షార్ట్ స్టోరీ కాదు, ప్రోజ్లో ఇచ్చారు ఇది సిలబస్లో. ద నైట్ ట్రైన్ అట్ డియోలో అని ఒక లెసన్ ఉంది, ఆ లెసన్ నుండి అడిగిన క్వశ్చన్. ఈ లెసన్లో ఏమడుతున్నారంటే నెరేటర్ అంటే కథ మనకి చెప్పిన ఒక వ్యక్తి రైల్వే స్టేషన్లో ఒక గర్ల్ని కలుస్తాడు.
ఓకే, ఆ విశేషాల గురించి రాయండి అంటున్నారు రస్కిన్ బాండ్. ఆ విశేషాలని ఎలా ప్రజెంట్ చేశారు మనకి అనేది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద నైట్ ట్రైన్ ఎట్ డియోలీ. నైట్ ట్రైన్ ఎట్ డియోలీ అనే కథ నుండి దాని థీమ్ ఏంటి అనేది ఒక చిన్న నోట్ రాయండి అంటున్నారు. ఇవి 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఏమో హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ నుండి, 2 క్వశ్చన్స్ నైట్ ట్రైన్ ఎట్ డియోలీ లెసన్ నుండి ఇవ్వడం జరిగింది. ఈ 4 నుండి వి హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2. ఎనీ 2 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్, ఒక్కొక్క ఆన్సర్కి మనకి 5 మార్క్స్ ఇస్తారు. టోటల్గా 10 మార్క్స్ ఉంటాయి. సెకండ్ రోమన్ చూద్దాం. సెక్షన్ ఏలోనే సెకండ్ రోమన్. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 50 వర్డ్స్ ఈచ్. 50 పదాల్లో రాయండి, ఏవైనా 2 ఆన్సర్ రాయండి అని. 4 క్వశ్చన్స్ ఇస్తారంట, 2 5 10 మార్కులు ఇస్తారు. ఏంటా 4 క్వశ్చన్స్ చూద్దాం. హౌ డస్ షెల్లీ అడ్రస్ ద వెస్ట్ విండ్? షెల్లీ పీబి షెల్లీ గారు అంటే పోయెట్రీన ఓట్ టు ద వెస్ట్ విండ్ అనే ఒక పోయం రాశారు. ఈ ఓట్ టు ద వెస్ట్ విండ్ అనే పోయంలో పీబి షెల్లీ గారు వెస్ట్ విండ్ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు ఆయన. దాన్ని ఉద్దేశించి, వెస్ట్ విండ్ని ఉద్దేశించి ఏం చెప్పారు అనేది క్వశ్చన్. వెస్ట్ విండ్ని ఉద్దేశించి షెల్లీ గారు ఏం చెప్తున్నారు అనేది క్వశ్చన్. పోయట్రీ నుండి ఇచ్చారు ఓట్ టు ద వెస్ట్ విండ్ బై పీబి షెల్లీ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద పోయమ్ ఓట్ టు ద వెస్ట్ విండ్? ఓట్ టు ద వెస్ట్ విండ్ అనే పోయమ్కి థీమ్ ఏంటి? ఆ థీమ్ రాయండి అంటున్నారు. ఆ థీమ్ రాయడం జరుగుతుంది మనకి ఇక్కడ అదే పోయమ్ నుండి. ఇది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3లో సమరైజ్ ద పోయమ్ కోరమండల్ ఫిషర్స్ బై సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు గారు రాసిన ఒక పోయమ్ ఉంది మనకి సిలబస్లో, కోరమండల్ ఫిషర్స్ అని. ఆ కోరమండల్ ఫిషర్స్ యొక్క సమరీ రాయండి అంటున్నారు. సమరీ ఇది క్వశ్చన్ నెంబర్ 3. 4th క్వశ్చన్ ఉంది. సెకండ్ రోమన్లో 4th క్వశ్చన్. స్కెచ్ ఉపాగుప్తాస్ క్యారెక్టర్. ఉపాగుప్తా యొక్క క్యారెక్టర్ స్కెచ్ రాయండి. ఇది ఉపాగుప్తా అనే పోయం నుండి తీసుకున్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఈ 4 లెసన్స్ ఉన్నాయి. ఈ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా మనకి సిలబస్లో 3 పోయమ్స్ ఉన్నాయి. ఓట్ టు ద వెస్ట్ విండ్ ఒకటి, కోరమండల్ ఫిషర్స్ ఒకటి, ఉపాగుప్తా ఒకటి. 3 పోయమ్స్ నుండి 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్స్లు ఇక్కడ ఓట్ టు ది వెస్ట్ విండ్ 2 క్వశ్చన్లు ఇచ్చారు, ఒకటి కోరమండల్ ఫిషర్స్, ఒకటి ఉపాగుప్తా. ఇది మోడల్ పేపర్ మాత్రమేనండి. మీకు ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఓట్ టు ది వెస్ట్ విండ్ 1 క్వశ్చన్ ఉండొచ్చు, కోరమండల్ ఫిషర్స్ 2 ఉండొచ్చు, లేదా ఉపాగుప్తాలు 2 క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకే, సో పోయట్రీలో ఉన్న 3 లెసన్స్లో ఉండి కలిపి 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఎనీ 2 ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క ఆన్సర్ విల్ బ్రింగ్ అస్ విల్ గివ్ అస్ 5 మార్క్స్. ఓకే, టోటల్గా 10 మార్క్స్ ఉంటే దానికి. అది క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ రోమన్. థర్డ్ రోమన్ చూద్దాం. సెక్షన్ ఏలో థర్డ్ రోమన్. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 50 వర్డ్స్. సేమ్ అలాగే అడిగారు పైనలాగే. 50 పదాలు ఉపయోగించి ఈ క్రింద ఇచ్చిన క్వశ్చన్స్లో ఎనీ 2 ఆన్సర్ చేయండి. మరి ఎన్ని ఇచ్చారు? ఎనీ 2 అంటే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్ నుండి మనం 2 ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క ఆన్సర్కి 5 మార్క్స్ ఇస్తారు. టోటల్గా 10 మార్క్స్. ఏంటా క్వశ్చన్స్? క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద స్టోరీ అండ్ ఆస్ట్రాలజర్స్ డే? ఆస్ట్రాలజర్స్ డే అనే కథలో ఐరనీ ఏంటి? ఆస్ట్రాలజర్స్ డే అనేది ఒక స్టోరీ, మనకి సిలబస్కి ఇచ్చిన ఒక స్టోరీ, యూనిట్ 5లో ఉంటుంది. ఇందులో ఐరనీ ఉంది. ఐరనీ అంటే ఏంటంటే మనం ఒకటి తలుస్తాము, మనం ఒకటి తలుచుకుంటాము ఇలా జరిగితే బాగుంటుందని, కానీ అది ఆపోజిట్లో జరిగింది అనుకోండి, దాన్ని ఐరనీ అంటారు. సో ఈ కథలో అది జరుగుతుంది, ఐరనీ ఉంటుంది. ఆ ఐరనీని డిస్కస్ చేయండి అనేది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ యొక్క క్యారెక్టర్ ఏంటి చెప్పండి అంటున్నారు. ఇది కూడా ఆయన ఆస్ట్రాలజర్ డే నుండే తీసుకున్నారు. ఆర్కే నారాయణ గారు రాసిన ఒక స్టోరీ ఇది, మనకు సిలబస్లో ఇచ్చారు. సో అందులో ఒక క్యారెక్టర్ పేరు ఆస్ట్రాలజర్,
పేరు కాదు బట్ అతని వృత్తి అది ఆస్ట్రాలజర్ అనమాట. ఆస్ట్రాలజర్ యొక్క కథని క్యారెక్టర్ ఏంటి చెప్పండి అంటున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2 ఫ్రమ్ థర్డ్ రోమన్ ఆఫ్ సెక్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. రైట్ ఎ నోట్ ఆన్ ద ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఫ్లారెన్స్ నైటింగేల్. ఫ్లారెన్స్ నైటింగేల్ తన జీవితంలో ప్రపంచానికి ప్రజలకి చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి ముఖ్యమైనవి, ఆవిడ చేత సహాయం చేశారు ప్రజలకి అవి ఏంటి ముఖ్యమైన విషయం ముఖ్యమైనవి ఏంటి అనేది రాయండి అంటున్నారు. ఇది ఫ్లారెన్స్ నైటింగేల్ అబ్రార్ మోయిసిన్ గారు ప్రజెంట్ చేసిన ఫ్లారెన్స్ నైటింగేల్ అనే ఒక లెసన్ నుండి తీసుకున్నారు. ఇది ఒక షార్ట్ స్టోరీ అందులో నుండి తీసుకున్నారు. ఆ క్వశ్చన్ ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. హౌ డిడ్ ఫ్లారెన్స్ నైటింగేల్ ఇన్ఫ్లుయెన్స్ ద నర్సింగ్ ప్రొఫెషన్? ఫ్లారెన్స్ నైటింగేల్ నర్సింగ్ ప్రొఫెషన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఈవిడ నర్సింగ్లోకి రాకముందు నర్సింగ్ ప్రొఫెషన్ని చాలా నీచ స్థితిలో చూసేవాళ్ళు, చాలా నీచంగా చూసేవాళ్ళు అన్నమాట, తక్కువ స్థాయిగా చూసేవాళ్ళు. ఈవిడ వచ్చిన తర్వాత ఆ నర్సింగ్ అండ్ ప్రొఫెషన్ యొక్క ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంకా దానికి వచ్చే రెస్పెక్ట్ వేరే అయిపోయింది అన్నమాట. సో అంత కంట్రిబ్యూషన్ అంత కంట్రిబ్యూట్ చేశారు ఆవిడ. సో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నర్సింగ్ ప్రొఫెషన్ మీద ఎంత ఉంది అనేది క్వశ్చన్. సో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ఎనీ 2 రాస్తే చాలు. యాక్చువల్గా ఇక్కడ 2 క్వశ్చన్లు ఆస్ట్రాలజర్ డే నుండి, 2 క్వశ్చన్స్ ఫ్లారెన్స్ నైటింగేల్ నుండి ఇచ్చారు. మనకి ఇంకొక స్టోరీ కూడా ఉంది, ద డాల్స్ హౌస్ అని. ఓకేనా, ఆ స్టోరీ నుండి క్వశ్చన్ ఇవ్వలేదు. ఓకే, మేబీ అది ఈ మోడల్ పేపర్లో ఈ 2 లెసన్సే ఇచ్చాడు, అలాంటి 2 లెసన్సే ఇస్తాడా ఫైనల్ ఎగ్జామ్ అంటే చెప్పలేం. ఇంకొక స్టోరీ కూడా ఉంది మనకి సిలబస్లో, దాని నుండి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎనీహౌ 3 క్వశ్చన్, థర్డ్ రోమన్లో 4 క్వశ్చన్స్ షార్ట్ స్టోరీస్ నుండి ఇస్తారు. 4లో 2 ఆన్సర్ చేయాలి, 10 మార్క్స్ ఉంటాయి. ఒక్కదానికి 5 మార్క్స్, 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 3 క్వశ్చన్స్ నుండి 30 మార్క్స్ ఉంటాయి. 3 రోమన్స్ నుండి 30 మార్క్స్ ఉంటాయి సెక్షన్ ఏలో. వీళ్ళు మూడు సెక్షన్ బి, సెక్షన్ బికి మూవ్ అవుదాం మనం. సెక్షన్ బిలో ఒక క్వశ్చన్ ఉంటుంది అనుకున్నాము. ఆ ఒక్క క్వశ్చన్ ఏంటంటే కాంప్రహెన్షన్. ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనం ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకోవాలి. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారో దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఉంటాయి అన్నమాట. మనకు 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇది 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి పారాగ్రాఫ్లో ఉంటుంది, ప్యాసేజ్లో ఉంటుంది. అయితే ఈ పారాగ్రాఫ్ ఈ ప్యాసేజ్లు ఎక్కడ నుండి ఇస్తాడంటే మనం బ్లూ ప్రింట్లో చూసాము, దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ ఎ ప్యాసేజ్ ఫ్రమ్ ప్రోజ్ లెసన్స్. ప్రోజ్ లెసన్స్లో నుండి ఇస్తాడు. ప్రోజ్ లెసన్స్ మనకి 3 ఉంటాయి, 3 ఎక్కడ ఉండి అని ఇవ్వచ్చు. ఓకే, సో ఈ 3 ఎక్కడ నుండి ఇవ్వచ్చు అంటే ఇది అన్సీన్ ప్యాసేజ్ కాదండి. పారాగ్రాఫ్లు, కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ 2 రకాలు, తెలిసినవి తెలియనివి, అంటే పరిచయం ఉన్నవి పరిచయం లేనివి, చదివినవి చదవనివి అనమాట. అన్సీన్ ప్యాసేజ్ అంటే బయట ఎక్కడో సిలబస్, అవుట్ ఆఫ్ ద సిలబస్ తీసుకొచ్చి ఇస్తాడు. అలా కాకుండా ఇక్కడ ఈ మోడల్ పేపర్లు మనకి ఏమంటా అంటే బ్లూ ప్రింట్లోనే క్లియర్గా చెప్పాడు ప్రోజ్ నుండి ఇస్తాను అని. అంటే అన్సీన్ ప్యాసేజ్ కాదు, మనకు తెలియని పారాగ్రాఫ్ కాదు, ఇది తెలిసిన పారాగ్రాఫే. తెలిసిన పారాగ్రాఫ్కి మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. తెలిసిన పారాగ్రాఫ్కి ఆన్సర్ రాసేటప్పుడు మనం ఒక చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఒక్కోసారి క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ ఉండకపోవచ్చు పారాగ్రాఫ్లో. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక రైటర్ ఎవరు అని అడిగారనుకోండి, ఆ పారాగ్రాఫ్లో రైటర్ పేరు ఉండకపోవచ్చు. బట్ ఇది ఈ లెసన్ ఈ పారాగ్రాఫ్ ఏ లెసన్లో నుండో మనకు తెలిస్తే ఆ రైటర్ ఎవరు మనం రాయొచ్చు అనమాట. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇక్కడ పారాగ్రాఫ్ ఉండకపోవచ్చు. ఓకే, లేదా ఆ రైటర్ ఏ ఊరోడు అని అడగవచ్చు. ఓకే, ప్యాసేజ్లో అతని ఊరి పేరు అది ఉండదు, కానీ మన క్లాస్లో లెసన్ విని ఉంటాం కాబట్టి అతను ఊరేదో మనం అక్కడ తెలుసుకుంటాం కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, ఏం ప్యాసేజ్ చూద్దాం. ఏ గుడ్ వే ఆఫ్ రీడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సర్టెన్ కైండ్స్ ఆఫ్ డాగ్మటిజం ఈజ్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఆప్షన్స్ ఒపీనియన్స్ హెల్డ్ ఇన్ సోషల్ సర్కిల్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఓన్. డాగ్మటిజం నుండి అంటే పిడివాదం,
ఒక రకంగా బయాస్ అన్నమాట. ఇది దాని నుండి బయటపడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని చెప్తారు. ఇది మనకి ప్రోజ్ లెసన్స్ నుండి ఒక లెసన్ నుండి ఇచ్చారండి. ఏ లెసన్ అంటే హౌ టు అవాయిడ్ ఫులిష్ ఒపీనియన్స్, బెటర్ అండ్ రసెల్ గారు రాసిన హౌ టు అవాయిడ్ ఫులిష్ ఒపీనియన్స్ అనే ఒక ప్రోజ్ లెసన్ నుండి ఇచ్చారు. దాన్ని పారాగ్రాఫ్ అన్నమాట ఇది. దీని ఈ పారాగ్రాఫ్ నుండి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది మనకి ఇక్కడ. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద అబో ప్యాసేజ్, 5 క్వశ్చన్లు 5 మార్కులు. హూ ఈజ్ ద ఆథర్, ఈ ప్యాసేజ్ యొక్క ఆథర్ ఎవరు, బెటర్ అండ్ రసెల్ అని మనకు తెలుసు కదా, లెసన్ చదువుకున్న అది రాయాలన్నమాట. సో విచ్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ కాషన్, ఈ ప్యాసేజ్లో మనకి లాస్ట్ లైన్లో కూడా ఒక సెంటెన్స్ ఇచ్చాడు. దిస్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ సర్టన్ కాషన్ అన్నాడు. ఏ రిఫ్లెక్షన్ అనేది క్వశ్చన్, ఈ ప్యాసేజ్ చదివితే దానిలో క్లియర్గా ఆన్సర్ ఉంటుంది, అది ఆన్సర్గా రాయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, విచ్ వర్డ్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ బయస్, ఈ ప్యాసేజ్లో ఒక వర్డ్కి అర్థం బయస్ అని, ఏ వర్డ్ అని ఉంది. ఆన్సర్ పారాగ్రాఫ్లో ఉంది, ప్యాసేజ్లో ఉంది, బట్ ఇది సినానిమ్స్కి సంబంధించిన క్వశ్చన్. సో బయస్ అనే సినానిమ్ ఉండే పదం ఒకటి ప్యాసేజ్లో ఉంది, అది చెప్పండి అంటున్నారు. ద ఆన్సర్ ఇస్ డాగ్మటిజం. డాగ్మటిజంకి సినానిమ్ ఒకటి బయస్ కూడా. సో బయస్కి ఆ బయస్ అనే మాటకి అర్థం ఇచ్చే ఒక వర్డ్ ప్యాసేజ్లో చూడండి అంటే డాగ్మటిజం. క్వశ్చన్ నెంబర్ 4, మై ఓన్ కంట్రీ అని ప్యాసేజ్లో ఒక చోట ఉంది. మై ఓన్ కంట్రీ, ఇక్కడ ద కంట్రీ రిఫర్ టు హియర్ ఈస్, ఇక్కడ మై ఓన్ కంట్రీ అంటే దేన్ని రిఫర్ చేస్తుంది, దేన్ని రిఫర్ చేస్తుంది అంటే రైటర్ యొక్క సొంత దేశం, రైటర్ యొక్క నేటివ్ ప్లేస్ దాన్ని రిఫర్ చేస్తుంది. మనం ఏమి రాయొచ్చు, ద నెరేటర్స్, ద ఆథర్స్, నెరేటర్ కాదు, ద ఆథర్స్ నేటివ్ కంట్రీ, లేదా ఏ దేశం తెలుసుగా మనకి, ఏ దేశం అతను అయినా బ్రిటన్, అయినా బ్రిటన్ ఆయన ఆయన బ్రిటిషర్ అనమాట. సో బ్రిటన్ అని రాయొచ్చు. బ్రిటన్ ఈజ్ బ్రిటన్ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. వాట్ హెల్ప్డ్ ద రైటర్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులర్ ప్రెజుడిస్, ఇన్సులర్ ప్రెజుడిస్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి మనకు సహాయం చేసేది ఏంటి అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ వి హ్యావ్ ఇన్ పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్ ఉన్న ఆన్సర్ని మనం రాయడం జరుగుతుంటుంది. ఇక్కడ 2 క్వశ్చన్లకి డైరెక్ట్గా ఆన్సర్ ఉంది పారాగ్రాఫ్లో. విచ్ రిఫ్లెక్షన్ షుడ్ జనరేట్ ఏ కాషన్ అండ్ వాట్ హెల్ప్ ద రైటర్ ఇన్ డిమినిషింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులర్ ప్రెజుడిస్. ఈ రెండింటికి ప్యాసేజ్ నుండి అర్థాలు తీసుకుంటాము అండ్ మిగిలిన 3 ప్యాసేజ్లు ఉండకపోయినా సరే మనం బయట నుండి మీనింగ్ తీసుకుంటాం అనమాట. జస్ట్ లైక్ ఆథర్ పేరు, ఆథర్ ఏ దేశముడు అండ్ బయస్కి సిమిలర్ సినానిమ్ అనమాట. సో ఇవి సెక్షన్ బి. సెక్షన్ బిలో ఒకే ఒక క్వశ్చన్ ఉంది కాంప్రహెన్షన్, 5 మార్క్స్కి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం సెక్షన్ సి గురించి మాట్లాడుకుందాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.